డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం బట్లపాలిక గ్రామంలో ఉన్నాం మనం. మరి ఈ గ్రామంలో బట్లపాలిక అనేటువంటి గ్రామంలో మంచినీటి కొరత గత 10 సంవత్సరాల నుంచి కూడా మంచినీటి కొరత ఉంది. మరి అనేక సార్లు ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేసిన ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పాపాన్ని పోలేదు. మరి ఇటువంటి పథకాలన్నీ కూడా మాకు అవసరం లేదు అయ్యా, మాకు మంచినీళ్ళు ఇవ్వండి. మరి 10 సంవత్సరాల నుంచి మేము దాహత్తుతో బాధపడుతున్నాం. మరి ఇక్కడ మన పక్కనే గోదావరి నది నిత్యం ప్రవహించేటటువంటి గోదావరి నది ప్రక్కనే ఉన్నటువంటి ఈ గ్రామాల్లో మంచినీటి కొరతతో గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియజేసినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. మరి మనం చూడొచ్చు ఇక్కడ మహిళల యొక్క పరిస్థితి ఏంటో వాళ్ళ మాటలోనే మనం వినొచ్చు. సార్ చెప్పండి, మీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా మాకు మంచినీళ్ళు కానీ ఇవ్వకపోతే ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఓటేసి అధికారం వచ్చినటువంటి వైపు తీసుకెళ్లి మళ్ళీ మేము మంచినీళ్ళు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. మరి మీ పేరు? నా పేరు కోట శ్రీనివాసరావు. నేను కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడిని, సమన్వయ కమిటీ సభ్యుడిని నేను. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్డు, మరి ఈ దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక శివాలయాల్లో ద్రాక్షారామ ఒక శివాలయం ఒకటి, మరి దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి ఈ ద్రాక్షారామ శివాలయానికి ప్రధాన రహదారికి, మరి ఈ దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇదే రహదారి గుండగా వెళ్ళి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అదే ఈ రహదారి మార్గంగానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారైనటువంటి చెలబోని వేణుగోపాలకృష్ణ గారు కానీ, లేదా ఎమ్మెల్సీ గారైనటువంటి తోట తిమ్మట్ల గారు కానీ, ఈ ఎంపీ గారు ప్రజెంట్ ఎంపీ గారు ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇదే రోడ్లో నిత్యం ప్రయాణిస్తూ ఉన్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ చోద్యం చూస్తారు తప్ప కనీస స్పందన లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యంతో ఈ రోడ్లని, ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం వాళ్ళ లబ్ధి కోసమే చూస్తారు తప్ప ఈ యొక్క ప్రజా సంక్షేమం కానీ ఈ అభివృద్ధి కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తే అర్థమవుతుంది.
మరి ఇదే రోడ్డు గుండా స్కూల్ పిల్లలు కాని లేదా హాస్పిటల్కి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు గుండా ఈ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్ల అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ కనీస స్పందనైనటువంటి ఈ నాయకులు ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ డిమాండ్ చెప్పండి మీకు ఏం కావాలి ఇమీడియట్లీ వెంటనే వెంటనే రామదుర్గపురం ద్రాక్షారామ మెయిన్ రోడ్ ఏదైతే శివాలయానికి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో ఏదైతే ఏరియా హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోడ్డు ఉందో ఇది ప్రధాన రహదారి దీన్ని వెంటనే పునరుద్ధరణ చేయాలి సో దీన్ని వెంటనే రోడ్డు వేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము వెంటనే వాడైపోయిన రోడ్డు 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 వెంటనే